ప్రస్తుతం యువత అధికంగా ఉన్న భారతదేశం మరో 12 ఏళ్లలో వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశంగా మారనుంది. దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగనుంది. ప్రస్తుత దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152.20 కోట్లకు చేరనుందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన భారతదేశంలో మహిళలు పురుషులు 2023 నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో 60 ఏళ్ల వయసు దాటిన జనాభాలో మహిళల శాతం ఎక్కువగా ఉంది. వయసుల వారీగా స్త్రీ పురుష నిష్పృతిని పరిశీలిస్తే దేశంలోనే అత్యధికంగా వయోధికులైన మహిళలున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీ 5వ స్థానంలో ఉన్నాయి. 60 ఏళ్లు నిండిన ప్రతి 1000 మంది పురుషులకు 1119 మంది మహిళలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కేరళలో 1206 మంది, గోవాలో 1200 మంది, ఛత్తీస్గఢ్ లో 1159 మంది, గుజరాత్ లో 1132 మందితో తొలి 4 స్థానాల్లో ఉన్నాయి. 2026-36 మధ్య కాలంలో పురుషుల్లో 60 ఏళ్లు పైబడిన వారి శాతం 10.7 నుంచి 12%, మహిళల్లో 13.4% నుంచి 16% పెరగనుంది. దీంతో 60 ఏళ్లు నిండిన వారి సంక్షేమానికి ప్రభుత్వాలు మరింత ఎక్కువగా నిధులు వేచించాల్సి వస్తుందని నివేదిక అంచనా వేసింది.